గుడివేడ అమర్నాథ్ కు జగన్ పూర్తిగా హ్యాండ్ ఇచ్చారా సొంత నియోజకవర్గంతో పాటు మిగతా చోట్ల కూడా గుడివేడకు అవకాశం కల్పించడం లేదా అందుకే గుడివేడ పార్టీతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారా కనీసం గుడివేడకు ఎంపీ టికెట్ అయినా కేటాయించే అవకాశం ఉందా అసలు అమర్నాథ్ పూర్తిగా సైలెంట్ అవడానికి కారణం ఏంటి వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ వైసీపీలో కీలక మంత్రి ప్రతి విషయం మీద చురుగ్గా స్పందించే యువనేత ఇప్పుడు పూర్తిగా మౌనముద్ర దాల్చారు ఆయన ఎవరో కాదు విశాఖ జిల్లాకు చెందిన గుడివేడ అమర్నాథ్ ఆయన ఎందుకు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు అన్నది అర్థం కావడం లేదని అంటున్నారు తాజాగా తన జిల్లాకు చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమానికి కూడా గుడివేడ హాజరు కాలేదు అదే టైంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు పైగా గొల్ల బాబురావు మాత్రమే కూడా ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నారు ఇలా విశాఖ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి మంత్రి గైర్ హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది దీనికంటే కాస్త వెనక్కి వెళ్తే జనసేన కీలక నాయకుడు నాగబాబు విశాఖ అనకాపల్లి జిల్లాల్లో ఇటీవల పర్యటించారు ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు అంతేకాదు మంత్రి సిట్టింగ్ సీట్ అయిన అనకాపల్లి వెళ్లి మరి గుడివాడ మీద హాట్ కామెంట్స్ చేస్తారు మామూలుగా అయితే తన సహజ ధోరణిలో గుడివాడ మాటకు మాట అప్పగించేవారు కానీ ఎక్కడా గుడివాడ నుంచి కామెంట్స్ అయితే లేవు నో సౌండ్ అన్నట్టుగా మంత్రి ఉన్నారు దీని మీద అయితే చర్చ సాగుతోంది తనపై వస్తున్న వ్యతిరేక సర్వేలతో మంత్రి గుడివేడ అనకాపల్లి సీటు వదులుకోవడానికి చాలా నెలల క్రితమే సిద్ధమయ్యారన్న ప్రచారం కూడా ఉంది అయితే గుడివేడ ఆప్షన్గా మూడు అసెంబ్లీ సీట్లు పెట్టుకున్నారని వాటిలో ఏదో ఒకదానికి తనకిస్తే పోటీ చేస్తానని చెప్పుంటారని అంటున్నారు అలా చోడవరం ఎలమంచలి పెందుర్తి సీట్లలో ఒకదాన్ని ఆయన కోరుకున్నారని అంటున్నారు చోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు ఆయనకు అధినాయకత్వం పిలిచి మాట్లాడినా ఆయన సీటు త్యాగం చేసేందుకు నో అన్నారని సమాచారం ఇక సర్వేలో చూసిన గుడివేడ కంటే ధర్మశ్రీకే ఎక్కువ మార్కులు పడ్డాయని అంటున్నారు దాంతో ఆయన్ను కదపడం లేదట ఎలమంచులలో చూస్తే కన్నబాబు చాలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తనకు గాని తన కుమారుడికి గాని సీట్ ఇవ్వాలని కోరుతున్నారు అక్కడ సర్వేలు చూసినా గుడివేడ కంటే రాజుగారికే ఆదరణ ఉందని రిపోర్ట్లు వచ్చాయట అంతేకాదు ఇక్కడ జనసేన టీడీపీ కాంబోని కొట్టాలి అంటే కన్నబాబు రాజు సరైన అభ్యర్థి అంటున్నారు పెందుర్తి సీటు విషయంలో కూడా సామాజిక సమీకరణలతో పాటుగా వైవీ సుబ్బారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకి అండగా నిలబడ్డారని ప్రచారం సాగుతోంది దాంతో మూడంటే మూడు సీట్ల ఆప్షన్లు పోవడంతో గుడివేడ ఇప్పుడు దిగాలు పడుతున్నారన్న చర్చకు తెరలేస్తోంది ఆయనకు పార్టీ పదవి ఇవ్వడంతో ఇక పోటీకి దూరంగా పెడుతున్నారని అంటున్నారు ఈ పరిణామాలన్నీ చూసిన మెదటనే గుడివాడ సైలెంట్ అయ్యారనే టాక్ ఉంది అయితే అనకాపల్లి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయించే ఆలోచన మాత్రం అధినాయకత్వానికి ఉందని అంటున్నారు మరి జగన్ చేతిలో గుడివాడ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు